ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మిస్ కాకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు బ్యాటరీని ఎలా కాపాడుకోవాలి, అనేదాన్ని చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే బ్యాటరీ ఎలా కాపాడుకోవడం అంటే ఏం లేదు, చాలా సింపుల్ ట్రిక్స్. అసలు యాక్చువల్గా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి మొబైల్ కొనేటప్పుడు కొన్ని రిమూవబుల్ బ్యాటరీస్ వస్తాయి, కొన్ని నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ వస్తాయి. అయితే ఈ మధ్య లేటెస్ట్కి ఎక్కువ నాన్ రిమూవబులే వస్తాయి అనుకోండి. అయితే ఈ బ్యాటరీలో ఏం చేస్తారంటే 6 మంత్స్ మాత్రమే వాళ్ళు వారంటీ ఇస్తారు, మిగతా 1 ఇయర్ ఇస్తారు. కారణం ఏంటి చెప్పండి. ఇదే కారణం ఫ్రెండ్స్, ప్రతి మొబైల్కి ఇన్ని సైక్లింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సైక్లింగ్స్ ఏంటి అంటే 1000, 1500, ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, బ్యాటరీని యొక్క కెపాసిటీని బట్టి. అయితే సైక్లింగ్స్ ఎందుకు ఇస్తారు, ఈ సైక్లింగ్స్ ఎలా అవుతాయి, ఈ సైక్లింగ్స్ ఎలా అంటే ఫ్రెండ్స్, 0 నుంచి 100% ఛార్జ్ చేసినప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. అలాగా వాళ్ళకి ఇన్ని టైమ్స్ ఇన్ని సైక్లింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే బ్యాటరీని అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం 100% ఛార్జ్ చేయండి ఫ్రెండ్స్. 100% ఛార్జ్ చేయకుండా యూజ్ చేయద్దు. నెక్స్ట్ యూజ్ చేసిన తర్వాత మ్యాక్సిమం సెకండ్ థర్డ్ టైం వీక్లీ 15 డేస్కు వీక్లీ కానీ 15 డేస్ 10 డేస్ తర్వాత మాత్రమే 100% ఛార్జ్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏం చేస్తుంటారంటే 95% వచ్చేటప్పటికి కట్ చేయండి, ఓపెన్ చేసుకొని మొబైల్ యూజ్ చేసుకోండి. యాక్చువల్గా దానికి ఆటో కట్ ఛార్జింగ్ లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అది పొరపాటున డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనం నైట్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతూ ఉంటాం. అటువంటిప్పుడు మ్యాక్సిమం పోవు ఫ్రెండ్స్, దానిలో ఆటోమేటిక్ ఆఫ్ ఉంటుంది. లేటెస్ట్కి వచ్చి అన్ని మొబైల్స్లో ఒకళ్ళు కానీ అది మిస్ అయినట్లయితే మీ మొబైల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, అంటే బ్యాటరీ పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు ఈ సైక్లింగ్స్ అనేది మీరు 3-4 టైమ్స్ యూజ్ చేసినా కానీ 1 సైకిల్ కూడా అవ్వదు. అందువల్ల మనకి బ్యాటరీ అనేది 2 ఇయర్స్ వరకు ఎక్సలెంట్గా మెయింటైన్ చేయొచ్చు, ఏమాత్రం పవర్ తగ్గకుండా. ఇది వచ్చిన టిప్ ఫ్రెండ్స్. అయితే బ్యాటరీ అనేది ఛార్జింగ్ 20 కన్నా బిలో వచ్చినప్పుడు మనకు వార్నింగ్ వస్తుంది, ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనేది. అప్పుడు ఏం చేస్తారంటే బ్యాటరీ సేవ్ మోడ్లో పెట్టి యూజ్ చేయండి ఫ్రెండ్స్, అంటే ఓన్లీ కాల్స్ యూజ్ చేయండి అంతే. కానీ 15 కన్నా తక్కువ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడండి, మ్యాక్సిమం యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. 10 కన్నా బిలో వచ్చినప్పుడు, 10 వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మీకు మొబైల్ యొక్క రేడియేషన్ చాలా హైలో ఉంటుంది. ఇది చాలామంది సైంటిస్టులు చెప్పారు ఫ్రెండ్స్, మొబైల్ రేడియేషన్ 10 టైమ్స్ ఎక్కువ ఉంటారు, కొంత 100 అంటారు 1000 టైమ్స్ అంటారు, కొన్ని ఎంతైనా ఉంది, రేడియేషన్ చాలా హై ఉంటుంది, మనకు చాలా హాని చేస్తుంది. అందుకని బిలో 10 వచ్చేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవడం బెటర్. మీరు మ్యాక్సిమం పవర్ సేవ్లో మోడ్లో పెట్టండి, లేకపోతే మీరు ఛార్జింగ్ అనేది పవర్ బ్యాంక్ యూజ్ చేయండి. పవర్ బ్యాంక్ లేని పక్షంలో మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే ఫోన్ అనేది 4000 mAh వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాటరీ మీద వర్క్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ బ్యాటరీ లైఫ్ పెంచుతూనే ఉండడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ మీరు మాత్రం ఉన్నది కదా అని 2 రోజులు 3 రోజులు 4 రోజులకు పెట్టకుండా కాకుండా 95 వరకు వచ్చేలాగా ఒకసారి ఛార్జ్ పెట్టండి, రిమూవ్ చేయండి. మళ్ళీ 20 బిలో వచ్చిన తర్వాత అంటే 15 కన్నా తగ్గకుండా ఉండేలా చూసుకుని మళ్ళీ ఛార్జ్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, ప్లస్ మీ మొబైల్ ఎక్కువగా తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉన్న అవకాశం ఉంటుంది. బ్యాటరీలో తొందరగా పోయేది ఒక్కొక్క బ్యాటరీ ఫ్రెండ్స్, ఇంకేమీ పోదు, మొబైల్లో బ్యాటరీయే తొందరగా డ్యామేజ్ అవుతుంది, మిగతా మొబైల్ అంతా మ్యాక్సిమం మనం నీటికి అలాగే ఉంటుంది. ప్లస్ ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్లో ఉండేటప్పుడు కాల్స్ మాట్లాడడం కానీ హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు వినడం కానీ ఇటువంటి పొరపాటు మనం దయచేసి చేయదు ఫ్రెండ్స్. ఇది ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కోల్పోతూనే ఉన్నారు, అవేర్నెస్ లేక ఏంటనేది తెలియట్లేదు. అంతే మొబైల్ వాడటం ఎలా అనేది కూడా ఒక వార్త ఫ్రెండ్స్. ఈ యాక్చువల్గా దీనికి ఇప్పుడు చెప్తే మొబైల్ వాడడం మాకు అందరికీ వచ్చి మొబైల్ వాడడం నువ్వు చెప్పడం ఏంటంటే అనుకుంటారు, కాబట్టి మీరు చేయమంటే మీరు కింద కామెంట్ చేయండి, మీకు స్పెషల్ వీడియో చేస్తాను మొబైల్ ఎలా వాడాలనేది. నెక్స్ట్ ఈ ఛార్జింగ్ పెట్టేటప్పుడు డేటాని కూడా యూజ్ చేయదు ఫ్రెండ్స్, మ్యాక్సిమం కొంతమంది డేటా ఆన్ చేసి హాట్స్పాట్లు ఇంకా మొబైల్లో యూజ్ చేస్తాం. ఓకే, యూజ్ చేస్తే మీకు అవసరం ఉంటే యూజ్ చేయడం తప్పని, ఎప్పుడైతే మొబైల్ హీట్ అవుతుంది అనిపిస్తుందో అటువంటిప్పుడు మీరు దయచేసి డేటా కూడా యూజ్ చేయదు, ఎందుకంటే పేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఛార్జింగ్లు పెట్టేటప్పుడు మొబైల్ యూజ్ చేయదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సహకారం వల్ల నేను అతి తక్కువ టైంలో 150 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదంతా మీ యొక్క ప్రోత్సాహం ఫ్రెండ్స్, దీనికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తుంటే ఇంకా ఎక్కువగా సబ్స్క్రైబర్లు వచ్చి మీరు ఇంకా మీ ఒక్కడే కాకుండా చాలా మందికి షేర్ చేస్తే ఇంకా తొందరగా మన సర్కిల్ పెరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇంకా నెక్స్ట్ ఒక గివ్అవేస్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క సబ్స్క్రైబర్లకి అందరికీ ఒక్కొక్కటి గివ్అవేస్ గిఫ్ట్స్గా వేద్దామని. నెక్స్ట్ 500 రీచ్ అయిన వెంటనే సబ్స్క్రైబర్లు మనందరికీ ఏ గిఫ్ట్స్ ఇస్తా అనేది త్వరలో నేను అనౌన్స్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.